రచన శ్రీమతి దేవి ప్రభాకర్, గానం శ్రీమతి శారదా నండూరి. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు. మూవ గోపాల బాలుడు మూవుల చిన్ని చరణాలతో కులుకుతూ ముద్దు ముద్దుగా వెన్న ముద్దలను దొంగిలించిన మురళి మోహన గోపాలుడు మధుమయ హృదయుడు ప్రేమమయుడు. మూవ గోప బాలుడు మూవుల చిన్ని చరణములతో కులుకుతూ ముద్దు ముద్దుగా విన్న ముద్దులను దొంగిలించిన మురళి మోహన గోపాలుడు మధుమయ హృదయుడు ప్రేమ ప్రియుడు. కృష్ణం వందే జగద్గురు, కిరీటిరథమికి ఉభయ సేనల రణగుణ ధ్వనుల మధ్య కులుకుల కృష్ణుడు ప్రవచించిన పలుకులు జ్ఞానమయం విజ్ఞానమయం. కిరీటిరథమికి ఉభయ సేనల రణగుణ ధ్వనుల మధ్య కులుకుల కృష్ణుని ప్రవచించిన పలుకులు జ్ఞానమయం విజ్ఞానమయం. కృష్ణం వందే జగద్గురు. హరి విచిత్ర లీల హరికే తెలియును అన్నట్లు శ్రీకృష్ణుని లీల అతనికి తప్ప అన్యులకు అర్థం కాదు. భగవద్గీతలో చెప్పబడిన శ్రీకృష్ణుని బోధలు ఈ ప్రపంచానికి ఇప్పటి వరకు తెలిసిన బోధనలలో అత్యుత్తమ అత్యంత మహత్తమైనవి. అత్యద్భుత కావ్యాన్ని రచించిన వాడు గీత గోవిందుడు. అతడి అక్షర ప్రర బ్రహ్మము సమస్త జగతికి ఆధారము. ఆది మధ్యంత రహితుడు నిర్గుణ నిరాకారుడు సగుణ సాకారుడు పూర్ణావతారము శ్రీకృష్ణావతారము. హరి విచిత్ర లీల హరికే తెలియు అన్నట్లు శ్రీకృష్ణుని లీల అతనికే తప్ప అన్యులకు అర్థం కాదు. భగవద్గీతలో చెప్పబడిన శ్రీకృష్ణుని బోధనలు ఈ ప్రపంచానికి అప్పటి వరకు తెలిసిన బోధనల్లో అత్యంత మహత్తరమైనవి. అత్యద్భుత కావ్యాన్ని రచించిన వాడు గీత గోవిందుడు. అతడే అక్షర పరబ్రహ్మము సమస్త జగతికి ఆధారము. ఆది మధ్యంత రహితుడు నిర్గుణ నిరాకారుడు సగుణ సాకారుడు పునావతారం శ్రీకృష్ణావతారం. కృష్ణం వందే జగద్గురుం. నుడుట కస్తూరి తిలకము రుమునందు కౌస్తభమనే నకెంపు ముక్కు చివర కొత్త ముత్యము అరచేతులో వేణు. నుదుట కస్తూరి తిలకము
రఘునందు కౌస్తుభమని కింపు ముక్కు చివర కొత్త ముచ్చము అరచేతిలో వేణువు చేతి ఎందు కడియములు దేమంతట మంచి గంధము కంఠమునందు ముచ్చలహారం గోపభామల చే చుట్టబడి గుళ్ళువారికి శిరోరత్నంగా శోభించిన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు నుదుట కస్తూరి తిలకము రుమునందు కౌస్తుభమని కెంపు ముక్కు చివర కొత్త ముచ్చము అరచేతిలో వేణువు చేతి ఎందు కడియములు దేహమంతటా మంచి గంధము కంఠమునందు ముచ్చాలహారం గోప బామలచే చటబడి గోప గొల్లవారికి శిరోరత్నంగా శోభించు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణుడు నలుడుగా పూర్ణ శోభతో దిగిన అవతారం శ్రీకృష్ణావతారం ఆయన ప్రవచించిన మార్గంలో నడిచి మధుసూదనుని ఆశ్రయించిన నా మొండి బండలు వెండి కొండలే శోభించగలవు పతనమైన బ్రతుకుల్లో పండు వెన్నెలు మిరబూయగలవు నారాయణుడు నరుడుగా పూర్ణ శోభతో దిగిన అవతారం శ్రీకృష్ణావతారం ఆయన ప్రవచించిన మార్గంలో నడిచి మధుసూదనుని ఆశ్రయించిన మండి బండలు పిండి కొండలే శోభించగలవు పతనమైన బ్రతుకుల్లో పండు వెన్నెలలు విరబూయగలవు కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం.